దక్షిణ కొరియా రాజధాని సియోల్లో తెలంగాణ మంత్రులు అధికారుల బృందం ఇవాళ పర్యటించనుంది. మూసీ పునరుజ్జీవంపై అధ్యయనానికి మంత్రులు పొంగులేటి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నగర మేయర్, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ, మూసీ రివర్ ఫ్రంట్ అధికారుల బృందం పర్యటిస్తోంది. ఈ నెల 24 వరకు వీరి పర్యటన కొనసాగనుంది. సియోల్లోని రివర్ ఫ్రంట్ అభివృద్ధిని మంత్రుల బృందం పరిశీలించనుంది. ఇందుకోసం 50 మందితో కూడిన బృందం 20న హైదరాబాద్ నుంచి బయలుదేరింది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే వనరుల పునర్వినియోగం కేంద్రాన్ని మంత్రులు అధికారులు సందర్శించనున్నారు. సియోల్ నగరపాలక సంస్థ రోజుకు 1000 టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీనికోసం వేస్ట్ టు ఎనర్జీ టెక్నాలజీ వినియోగం, పర్యావరణంపై దుష్ప్రభావం పడకుండా నగర వ్యర్థాలను పునర్వినియోగంలోకి తెచ్చే అద్భుత సాంకేతిక పరిజ్ఞానం వినియోగం చేపట్టింది. సియోల్ నగరపాలక సంస్థ మరో 10 ఏళ్లలో పూర్తిగా భూ ఉపరితలం నుంచి తొలగించి భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్ను నిర్మించబోతోంది. ఈ విధానాలను అధ్యయనం చేసి స్థానిక పరిస్థితులకు